ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీలో మార్పులు చేపట్టింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు సిబ్బంది ఎవరూ కూడా తన దగ్గర ఉండవద్దని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బందిలో కొందరు గతంలో కేసీఆర్ వద్ద పనిచేశారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు తెలిసింది. పాత వారిని మార్చి కొత్త భద్రతా సిబ్బందిని నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంఓ అధికారులపై ఇంటెలిజెన్స్ అధికారులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆరా తీయగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్స్ సిబ్బంది ఎవరూ కూడా రేవంత్ రెడ్డి వద్ద ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ వర్గాలు మార్చినట్టు సమాచారం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా సెక్యూరిటీ